వైసీపీ కడప ఎంపీ, అలాగే ఇప్పుడు అదే స్థానంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా పోటీలో ఉన్న అవినాష్ రెడ్డి. ఈయనకు బెయిల్, ఈయనకు బెయిల్ మీద ఉన్నారు, బెయిల్ రద్దు చేయాలి అని వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది, తిరస్కరించింది. అలాగే వాళ్ళ నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాలి అని చేసిన దరఖాస్తును లేకపోతే అభ్యర్థనను పరిశీలించడానికి అంగీకరించింది. పరిశీలించకూడదు అని కూడా అక్కడ వాదనలు వచ్చాయి. సిబిఐ కూడా మాట్లాడింది, ఇంకా ప్రతివాదులు కూడా కొంతమంది మాట్లాడారు. ఇక్కడ కీలకమైన అంశం, నేను చాలాసార్లు చెప్పాను, ఎవరి అభిప్రాయాలు, ఎవరి ఆరోపణలు, విమర్శలు ఏవైనా ఉండొచ్చు, కానీ కేసులు అందులో చాలా తీవ్రమైన రాజకీయ హత్య కేసులు లాంటివి వచ్చినప్పుడు వాటి మీద న్యాయస్థానాలు చెప్పేది, దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలకు చెప్పేది అది ప్రామాణికమవుతుంది, అది నిలబడుతుంది తప్ప రాజకీయంగా కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎంతగా మాట్లాడినా ఏమి ఆరోపించినా వాటికి ఏమి న్యాయపరమైన విలువ ఉండదు. ఇప్పుడు అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు, కానీ ఆయన అంతకుముందు బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ ఆయన అరెస్ట్ చేయడానికి లాంఛనంగా చేసినప్పుడు కర్నూలులో చాలా ఉద్రిక్తత వచ్చింది, దాదాపు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది, ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ అల్టిమేట్గా కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది, ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. వైఎస్ షర్మిల అలాగే వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వీళ్ళు చాలా తీవ్ర స్థాయిలో ఆయనే ఇదంతా కూడా చేశాడు, లేకపోతే దీని వెనుక జగన్ను, ఆయన ముఖ్యమంత్రి జగన్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఆయన కుటుంబం కూడా ఉంది, ఈ స్థాయిలో ఈ పద్ధతిలో తీవ్ర విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు, చేస్తున్నారు. 2019 నాటికే జరిగింది అది, అంటే 5 ఏళ్ల తర్వాత కూడా అదే అంశం మీద, కాకపోతే అప్పుడు షర్మిల అటు జగన్తో ఉన్నారు, ఇప్పుడు ఆమె వ్యతిరేకంగా ఉన్నారు. కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు రావచ్చు, ఆస్తి పంపిణీలో కూడా తనకు సమస్యలు ఉన్నాయని ఆమె మీడియాకు బహిరంగంగానే చెప్పేశారు. కాబట్టి షర్మిల వ్యతిరేకించడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. షర్మిలను రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రేరేపించారని జగన్ ఆరోపిస్తున్నారు. అవినాష్ రెడ్డిని కాపాడడానికే జగన్ నానా అవస్థలు పడుతున్నాడు, జగన్ అవస్థలు పడుతున్నాడు అని షర్మిల ఆరోపిస్తుంది. ఇది జరుగుతుంది రోజువారీగా. ఇక చివరికి ఇది హత్యలో వాడిన ఆయుధాలు లేదా అప్పుడు జరిగిన తీరు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, అంతకంతకు కూడా అది ఒక ఉద్రిక్తత వివాదం పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఎవరో అంటే వైసీపీ నాయకులు ఎవరో కడప కోర్టును ఆశ్రయించటం, దీనివల్ల వాతావరణం వేడెక్కుతుంది, ఉద్రిక్తమవుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో హత్య లాంటి తీవ్రమైన విషయాలు, అలాగే ఒకరి మీద ఒక ఆరోపణలు, ఇవి చాలా పెరిగాయి అనుకోండి, అసలే ఒక విధమైన వివాదాలు ఫ్యాక్షన్ జిల్లాలు కదా ఇవి. కాబట్టి హైకోర్టు తెలంగాణ సారీ కడప జిల్లా కోర్టు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మీరు ఎన్నికల ప్రచారంలో మాట్లాడకండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి ఆదేశాలు 2019 కూడా ఉన్నాయి. ఈ ఆదేశాలు ఇస్తే కొంచెమన్నా మెరుగవుతుందేమో. ఆదేశాలు ఎలా ఇస్తారు? మా నాన్న హత్య గురించి నేను మాట్లాడకూడదని ఆమె కానీ షర్మిల కూడా మాట్లాడారు. మాట్లాడే, ఆరోపించే, విమర్శించే హక్కును ఎవరు కాదంటారు. కానీ ఎన్నికల సమయంలో కోర్టు ముందు, అది కూడా ఉన్నత న్యాయస్థానాల ముందు ఉన్న కేసుల గురించి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుంది అని, అవినాష్ రెడ్డి చేశాడు అని చేయించాడు, ఆయన సాక్ష్యాలు చెడిపేశాడు, దీని వెనుక వాళ్ళే ఉన్నారు, వీళ్ళ వెనుక జగన్ ఉన్నాడని మీరు ఆరోపిస్తారు. మీ కుటుంబం అంటే వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వీళ్ళు దీని వెనక ఉన్నారు. ఆస్తికి సంబంధించి ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ అంశం వాళ్ళకు నచ్చక ఇలా చేశారు అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తారు. మొన్న నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఆరోపణ చేశారు. ఆయన ముందు కడపలో మొదలుపెట్టారు, పులివెందుల్లో. నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా జగన్ వీళ్ళ ఈమె వెనుక చంద్రబాబు ఉన్నాడని తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. పాయింట్ ఏంటి అంటే ఎవరి ఆరోపణలు ఏమైనా కావచ్చు, కానీ ఒక శృతి మించి వాటి మీద ఆవేశపడి ఒక విధంగా ఉద్రిక్తతకు, ఒత్తిడికి గురైతే ఏం ప్రయోజనం కలుగుతుంది? కోర్టులు సాక్ష్యాన్ని, వాదనలను చూస్తాయి. రాజకీయంగా మాట్లాడేవి, మీడియాతో మాట్లాడేవి, బహిరంగ సభలో మాట్లాడేవి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, వీటికేమీ
జ్యుడిషియల్ శాంక్టిటీ న్యాయపరమైన సాధికారత ఏమి ఉండదు అనేది స్పష్టం. ఇంకా ముఖ్యమైనది, కీలకమైంది, కేసులు కోర్టు ముందే ఉన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణగా అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి గురించి ఆయన కూడా సమర్థించుకున్నాడు, వీళ్ళు ఖండించారు, ఆరోపించారు, ఇదంతా నడిచింది. కానీ ఏ నడిచినా కోర్టే కదండి చెప్పాలి. ఇప్పుడు కోర్టు ఆయన బెయిల్ రద్దు పరిశీలించడానికి కూడా నిరాకరించింది. బెయిల్ రద్దు పరిశీలించి నిలబడుతుందని చెప్పడం కాదు, పరిశీలించడానికి కూడా నిరాకరించింది. మరి హైకోర్టు ఆయన బెయిల్ రద్దును పరిశీలించడానికి నిరాకరిస్తున్న పరిస్థితుల్లో ఆయన చేశారు, ఇలా చేశారు, అలా చేశారు అని వ్యక్తులు లేదా నాయకులు అభ్యర్థులు అతి తీవ్రంగా విమర్శించినా ఆరోపించినా ఒకటికి రెండు సార్లు ఆంశం చుట్టే తిరిగిన ప్రయోజనం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ వామపక్షాలు, అలాగే జయప్రకాశ్ జేడీ లక్ష్మీనారాయణ తాలూకు జై భారత్ పార్టీ, ఇలా కొన్ని రంగంలో ఉన్నాయి. ఎవరి బలాన్ని బట్టి వాళ్ళు ఓట్లు తెచ్చుకోవచ్చు, ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఒక ఐదేళ్ల కిందటి హత్య కేసు మీద ఎంతవరకు వెళ్ళాలి అని, సరే ఇంత చేశారు, తీవ్ర విమర్శలు పెట్టారు, ఆవేశపడ్డారు, బాధపడ్డారు, ఒక్కోసారి షర్మిల ఎమోషన్ చూస్తే ఎవరికైనా కొంచెం కష్టం వేస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా హైకోర్టు అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పిచ్చింది, వాళ్ళ నాన్నకు కూడా కొంచెం అనుకూలంగా ఇచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ పార్టీలను అంటే లేదా వ్యక్తులను అంటే అనొచ్చు, మనం ఆరోపణలు చేయొచ్చు. కోర్టులను ఏమంటాం? గతంలో ఇదే తెలంగాణ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చినప్పుడు కొన్ని మీడియా సంస్థలు తీవ్ర స్థాయిలో అంత ఇదేదో లోబడిపోయారు, లేకపోతే ఇంకొకటి అయ్యారు, న్యాయ కోర్టులో ఇలా చేస్తే ఎట్లా, ఈ పద్ధతిలో నోరు జారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీని మీద అప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్, జస్టిస్ లక్ష్మణన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయినా అది నడుస్తూనే ఉంది. ఢిల్లీ దాకా కూడా వెళ్ళారు, ఈమె డాక్టర్ సునీత కూడా వెళ్ళారు. పాయింట్, చట్టపరంగా, న్యాయపరంగా, దర్యాప్తు పరంగా జరగాల్సింది జరుగుతుంది. వాళ్ళు చేసే ఫిర్యాదులు, ఆరోపణలు, లేకపోతే కేసులు వాళ్ళు పెడతారు, వాటి మీద కోర్టు ప్రొసీడ్ కమ్మంటే అవ్వటం, లేదంటే లేదు అని. కానీ అక్కడ ఏమీ జరగడం లేదని కోర్టుల వెలుపల ఎంత కోపతాపాలకు, ఆగ్రహానికి, అసహనానికి గురైనా కానీ ఉపయోగం ఏముంటుంది రాజకీయంగా కానీ ఇంకొక రకంగా కానీ అనేది ప్రశ్న. ఇప్పుడు అవినాష్ రెడ్డి నాకు తెలిసి ఆయన చూశారు కదా, నన్ను అనవసరంగా అన్నారు, నాకు హైకోర్టే నా బెయిల్ను కన్ఫర్మ్ చేసిందని ఆయన చెప్పొచ్చు. ఏదైనా ఈ విషయంలో సంయమనం ఇంకా పెరగాల్సిన అవసరం చాలా ఉంది. ఒక్క ఈ ఒక్క కేసు ఒక్క కుటుంబంలో అన్నా చెల్లెళ్ళకు మధ్యలో వచ్చిన తగాద లాంటి లేదా వివాదం లాంటి అంశమే ఎన్నికల ప్రక్రియ నిర్ణయిస్తుందని దాని చుట్టే తిరగడం వల్ల మిగిలిన అంశాలు మరుగున పడిపోతాయి. రాయలసీమకు సంబంధించినవి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కదా, ఈ అంశాలన్నీ కూడా చూడాలి కదా. మూడోది, 2019లోనే ఈ కేసులో ఈ వాదనలు చేశారు. హూకిళ్ళు బాబాయ్ అని అప్పనించే ఉంది, అయినా అదేం ప్రభావం ఏమీ చూపించలేదు కదా. కాబట్టి నేను అనుకోవటం అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చిన, బెయిల్ కొనసాగించుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక శృతి మించి దీన్ని, ఈ వివాదాన్ని ఎన్నికల వివాదంగా మార్చుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అనుకుంటున్నా. షర్మిల కడప నుంచి ఎంపీగా వెళ్ళడం కోసం తన ప్రత్యర్థిగా ఉన్నాడు కాబట్టి అవినాష్ రెడ్డి గురించి ఆ ప్రచారంలో అయితే అన్న ప్రస్తావన చేయొచ్చునేమో. కానీ అప్పుడు కూడా హైకోర్టు పెట్టిన, సరే కడప కోర్టు పెట్టిన ఆంక్షలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్రూవర్గా మారినటువంటి ఆ దస్తగిరి అభ్యర్థనలు, దస్తగిరి అభ్యంతరాలు ఇవన్నీ ఉన్నాయి. అతను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. ఇలా చూస్తే కనుక ఈ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వివాదం, జగన్ కుటుంబం మీద వాళ్ళ ఎక్స్టెండెడ్ విస్తృత కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ షర్మిల, సునీత చేస్తున్నటువంటి ఆరోపణల యుద్ధం, అవినాష్ రెడ్డికి సంబంధించి వచ్చిన తీర్పుతో కొంత వాళ్లకు ఆ వాదనకు కొంచెం బలం తగ్గినట్టుగా మనం చెప్పాల్సి వస్తుంది. చివరికి వాళ్ళు సిబిఐ వాళ్ళు ఏం చెప్తారు, ఈ కేసు ఎలా ముగుస్తుంది అన్నది
ఆచరణలో మనం చూడాలి. ఇంకా ఎన్నికలు వచ్చేది 10 రోజులు కూడా లేవు కాబట్టి ఈ లోపల ఈ హత్య కేసుకు సంబంధించి ఈ వాద వివాదాలకు సంబంధించి నాటకీయమైన ట్విస్టులు ఏవో ఉంటాయని చెప్పి మనం అనుకోవడానికి ఏమీ లేదు. రెండవది, ఇప్పుడు మేమే అని ఇరుపక్షాలు కూడా దీన్ని పెంచుకోవడానికి కూడా విరమించితే చాలా మంచిది. కోర్టులు ఇచ్చే తీర్పు కోర్టులు ఇస్తాయి, ప్రజలు ఇచ్చే తీర్పు ప్రజలు ఇస్తారు. యా.